ఆంధ్రప్రదేశ్లో కరోనా ఉధృతికి బ్రేక్ పడడం లేదు. రోజు రోజుకి అనూహ్యంగా కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో పలు జిల్లాల్లో కఠిన లాక్డౌన్ అమలు చేస్తున్నారు. ఏపీలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. నిన్న ఒక్కరోజే 7813 కొత్త కేసులు వెలుగు చూశాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 96298కి చేరింది. మరోవైపు కరోనాతో చనిపోతున్న వాళ్ల సంఖ్య కూడా అధికంగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. మరో 56 మంది వైరస్తో చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 1000 దాటింది. రాష్ట్రంలో మరణాల సంఖ్య 1041గా ఉంది. రాష్ట్రంలో 48956 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 46301 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. కర్నూలులో కొత్తగా 1213 మందికి వైరస్ నిర్ధారణ అయింది. ఉభయ గోదావరి జిల్లాలో కరోనా ఉధృతి అధికంగా ఉంది. తూర్పుగోదావరి జిల్లాలో 1095 కేసులు నమోదవగా పశ్చిమ గోదావరిలో 859 మందికి కరోనా సోకింది. గుంటూరులో మొత్తం కేసుల సంఖ్య 10,000 దాటింది. కరోనాను కట్టడి చేయడానికి పెద్ద ఎత్తున నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు అధికారులు. ట్రూనాట్తో పాటు ర్యాపిడ్ టెస్టింగ్ విధానాలను అనుసరిస్తున్నారు. నిన్న ఒక్కరోజే 47645 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఇంతవరకు 16,43,319 టెస్టులు చేశారు అధికారులు. కరోనా సోకిన వాళ్లను సాధ్యమైనంత త్వరగా గుర్తించి వాళ్లకు చికిత్స అందించడంతో పాటు వాళ్ల ద్వారా మరికొంతమందికి వైరస్ వ్యాపించకుండా చర్యలు తీసుకుంటున్నారు. కరోనా కట్టడి కోసం పలు ప్రాంతాల్లో కఠిన ఆంక్షల్ని అమలు చేస్తున్నారు.